samayalo mari devudichina krupa kalamu neeku ichina samayam neeku ichina aayushkalam ento em avutundi cheppandi gatinchi potundi kanaka devuni raakada sameepamuga unnadi devuni raakada santosham kaadu chaala dukkhakaranga untundi ఎక్కడున్న వారు అక్కడే పరిశుద్ధులు దేవుని సన్నిధిలో దేవుని సముఖానికి వెళ్తారు అలాగే దేవుణ్ణి విసర్జించిన వారు సువార్తక లోబడని వారు ఎంత చెప్పినా ఎన్ని కార్యాలు చూసినా మారని వారు శ్రమలకు విడవబడతారు ఆ భయంకరమైన శ్రమ కాలములో దేవుడు అంటున్నాడు మరణము నీకు రాని రాదు నీ శరీరము సమస్తము తూట్లుబడి కాలిపోద్ది అలాగే భయంకర వ్యాధులు నీకుంటాయి ఆనాడు నీవు చనిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా నీకు మరణము రాని రాదు కనుక ఈ కృపకాలములోనే నీ ఊరేసుకుని సావమని యశమింగి సావమని కాదు జీవము కలిగిన దేవుని మందిరములో నా జనులు ఎలా ప్రవర్తించాలో అది ఎరిగి ఉండేవారే దేవుడు చేసిన పునాదుల మీద మీరు కట్టబడిన వారే అమూల్యమైన రాళ్ళవలే మీరు అమూల్యమైన జీవితాన్ని కలిగిన వారిగా నా మందిరముగా మీరు అందరూ కట్టబడాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అమూల్యమైన మందిరంగా కట్టడానికి ప్రభు మల్లను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే శిథిలమైపోయింది పనికి రాని మన జీవితాలు దేవుని ఒక ఆలయముగా చేయాలని ప్రభు నిర్ణయం చేసుకున్నాడు కనుకని ఈ రోజు మరి ఈ దేవుని యొక్క ఆలయము పునాది వేయబడింది అనేకులు శిథిలమైపోయిన వారు లేపబడ్డారు కట్టబడ్డారు కానీ ఆ వారు ఏ రీతిగా అమూల్యమైన స్థితిలో ఉన్నారో లేదో అలాగే పునాదులు పాడైపోయిన వారిగా ఉన్నారో సరి చూసుకొనమని దేవుడు ఈ రోజు మరలా మనకు ఆ మొదటి ప్రేమ తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దావీదు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథములో 84 మొదటి వచనం సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములో యెహోవా మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశ కలిగి ఉన్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకై నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు ఊటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించే వారందరూ కూడా ధన్యులు దేవునికి స్తోత్రము అందరూ చెప్పాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడే అంటున్నారు చెప్పండి దావీదు అంటున్నాడు దేవా జీవము కలిగిన దేవుని మందిరాన్ని చూడాలని నా ప్రాణము ఎంతో ఆశ కలిగి ఉంది ప్రభువా ఎందుకంటే నీవు నాకు రాజ్యాంగ అధికారాన్ని ఇచ్చావు సేవ చేయమని ఈ ప్రజలందరికీ సేవ చేయడానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్న ఒక రాజుగా ఉన్నాను వీళ్ళందరికీ నీతి న్యాయములను వారికి తెలియపరుస్తూ నీ రాజ్యం యొక్క నీతిని నేను తెలుసుకుని ఎప్పుడు నీవు నాకు ఇచ్చిన ఆ నీతి క్రియలను తినదినము ధ్యానిస్తూ నీ మందిరము చూడాలని ఆ మందిరములో నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవో వాటిని కనులారా ఎప్పుడు నేను చూడాలని నేను ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రము అలా ఎంతమందికి ఆశ ఉందో చెప్పండి ఎంతమందికి ఆశ ఉందో చెప్పండి దేవుని మందిరమును చూడాలి అని అందరూ కూడా దేవుని మందిరములో మనం ఆశ కలిగినప్పుడే మన ఆశలన్నీ తీరుస్తాడు దేవుడు
కనుక నీ దాహము ఎలాంటిదైనా ఈ లోకములో ఏది కోరుకున్నా ఆ దాహాన్ని తీర్చగలిగే దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడనట్లుగా దేవ నా ప్రాణము నీ కొరకు ఎంతో ఆశ కలిగి ఉన్నది ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి ఎప్పుడు నా ముఖ దర్శనము ఆయనకు చూపించాలి ఆయనను నేను కన్నులారా ఎలా చూడాలి ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పండి దేవుని వాక్యమే మనకు దేవుని వాక్యము మన హృదయములోనికి వెళ్ళితే ఎంత శక్తివంతమైనదో ఎంత ఆనందంగా ఉంటుందో వెళ్ళని వారికి ఎలా ఉంటుందో చెప్పండి ఆ చెప్పుకొని వాళ్ళే మారని అన్నట్టుగా ఉంటుంది అంతేనా మీరే మారని అన్నట్టు ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు అందరూ మారాలి కనుక జీవము కలిగిన దేవుని మందిరమును దర్శించుటకై నా ప్రాణము ఎంతో ఆశ కలిగి కేకలు వేస్తుందంట ఎందుకంటే మేము దేవుని మందిరంలో ఉంటున్నాం దేవుని మందిరంలో ఉన్న హృదయం కరెక్ట్గా లేకపోతే వాళ్ళు బయట ఉన్న ఒకటే లోపల ఉన్న ఉపయోగం లేదు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగర్తగా చూసుకో భక్తిహీనులుగా మాట్లాడినట్లుగా భక్తిహీనులు ప్రవర్తించినట్లుగా నీవు నా మందిరంలోకి వస్తే ఉపయోగం ఏది లేదు నీ సూపులు నీ నడకలు నీ ప్రవర్తన అంతా తెలుసు ఎందుకంటే దేవుని మందిరంలో నీకు రాకక మునిపే ఆయన మన క్రియలు మన ప్రవర్తన నడకలు ఎలా ఉన్నారు వీళ్ళు యవనస్తులు ఎలా ఉన్నారు వృద్ధులు ఎలా ఉన్నారు సమస్తము ఆయన తేటగా చూడగలిగిన దేవుడు కనుక ఆయన సన్నిధిలో మన ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకోవాలి నేను నీతిగా ఉన్నాను ప్రభువా నిన్ను ఆరాధించడానికి అర్హుణ్ణా నాకు సహాయం చేయమని దేవుని మందిరములో జీవము కలిగిన దేవుని మందిరములో నా నడకలు ఎలా ఉన్నాయి నేను నీకు ఆయాసము తెచ్చే వ్యక్తిగా ఉన్నానా సంతోషాన్ని కలగచేసే వ్యక్తిగా ఉన్నానా అనేది మనం పరిశీలన చేసుకున్నప్పుడు నీ రాక నీ ప్రార్థన దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది ఇదిగో నా కుమారుడు వస్తుంది ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు ఇదివరకు ఎస్తేరమ్మ గారు ఒక కరపత్రాన్ని ఇచ్చాం దేవుడు చెప్పిన ప్లేస్లోకి వెళ్ళి కరపత్రాలు పంచేవాళ్ళం మేము దేవుడు చేసిన కార్యాలు చనిపోయిన మోషే గారు ఉన్నారు నాతో పాటు బాగా ఆయన అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇద్దరు స్నేహితులు అనుకోవచ్చు అలా అలాంటి ఒక విధంగా సువార్తలో అంత పాలి భాగస్థులుగా మేము నడిచాం అనేక ప్రాంతాలలో ప్రతిరోజు కూడా సువార్త ఆరింటికే వెళ్ళి ఫలాను ఊరు వెళ్ళాలంటే ఏ టైం వెళ్తే అక్కడికి వెళ్ళగలం అని ఆలోచన చేసి ఆ సువార్త అందించిన వారు ఆ విషయంలో చాలామంది ఇక్కడ కట్టబడి ఉన్నారు చాలా ఆత్మలు కట్టబడి ఉన్నాయి అట్లాగే మరి ఆయన సువార్త మేము ఇద్దరం కలిసి చేసినప్పుడు ఎస్తేరమ్మ గారు ఆ సువార్త వెళ్ళినప్పుడు ఆ పత్రిక చదివినాక ఆమె వ్యాధి మరి భయంకరమైన పరిస్థితిలో ఎన్నోసార్లు ఆమెకు ఆపరేషన్ జరిగిన స్వస్థత లేదు అలాంటి పరిస్థితిలో మరి ఆమెకు అనేక మంది పాస్టర్లు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు నేను ఏ పాస్టర్ గారి గురించి మాట్లాడిన ఇప్పుడు మనకిచ్చిన వరము మనం సద్వినియోగం చేసుకుంటున్నాం ఆమె అనేక మందికి వెళ్ళి ప్రార్థన చేపించుకున్నా స్వస్థత లేదు కానీ దేవుడు ఆమె ఆత్మలో ఇక్కడికి వెళ్ళాలి అని ప్రేరేపణ కలుగుతుంటే నున్న గ్రామంలో ఇంత గొప్ప మందిరం ఎక్కడుంది అని ఆమె ఆత్మ వేదనతో ఉన్నప్పుడు ఉన్నది నీవు వెళ్ళమని దేవుడు దర్శనం ఇచ్చాడు నాతో కూడా మాట్లాడాడు ఇగో ఇద్దరు వస్తున్నారు ఒకళ్ళు వెళ్ళిపోతారు ఒకళ్ళు ఉంటారు కనుక వాళ్ళని వస్తున్నారు వారికి నువ్వు నేనే అప్పగిచ్చానో వాళ్ళకి ఆ మర్యాద చేయమని దేవుడు నాకు తెలియపరిచాడు అదే రీతిగా ఆమె వచ్చింది ప్రార్థన చేసాం ఈరోజుకి సజీవురాలుగా స్వస్థత పడి మన మధ్యలో జీవము కలిగిన మందిరములో సాక్షిగా ఉంది దేవునికి స్తోత్రము హల్లెలూయా వారే పునాదులు పాడైపోగా ఈరోజు నీతిమంతులు ఏమీ చేయలేని పరిస్థితులు కలుగుతున్నాయంటే మనం ఈరోజు అనేకులైన మనలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన పునాదులలో మిమ్మలను పరిశుద్ధంగా కట్టాలి అని పరిశుద్ధ దేవాలయముగా మీరుండాలి అని దేవుడు మనల్ అందరినీ కోరుకున్నాడు ఈరోజు కనుక
ఏదో రక్షణ పొందాం, మన పనులు మనం చేసుకోవటం, మన జీవితాన్ని మనం నడుపుకోవటం కాదు. జీవము కలిగిన దేవుని మందిరములో ఆయన నిన్ను పిలిచి రక్షణ ఇచ్చి పరలోక దూతల ఎదుట నీకు రక్షణ ఇచ్చాడు. ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు మారు మనసు పొందాడు. చూడండి దూతలారా అని సాక్ష్యాన్ని పెట్టాడు. నీ రక్షణ పరలోకములో కోట్ల కొలది దేవదూతలు నీవు ఆమోదించిన రక్షణ తీసుకున్న సమయాన్ని వాళ్ళు కనులారా చూస్తున్నారు. ఏదో నీళ్ళలో పాస్టర్ గారు ఇచ్చారు నేను తీసుకున్నాను అని కాదు. నీవు కరెక్ట్ అయిన మారు మనసు పొంది ఎక్తివైతే దేవుని చిత్తం నీలో నెరవేర్చబడాలి, దేవుని ప్రణాళికలు నాలో నెరవేర్చబడాలి అని ఎప్పుడైతే నీవు రక్షణ పొందావో అది పరలోక రాజ్యములో ఏమవుతుందో చెప్పండి, గుర్తింపు వస్తుంది. దేవునికి స్తోత్రము. అలాడు అలాంటి రక్షణ పొందాలి. అలాంటి రక్షణకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల వల్ల నాకు సంతోషము లేదు. ఒక్క పాపి మారు మనస్సు పొంది నా రాజ్యము యొక్క నీతి కొరకు జీవించడానికి తీర్మానం ఎప్పుడైతే చేసుకున్నారో వారి వలన నాకు సంతోషము కలుగుతున్నది అంటున్నాడు. అలాగే నీ నడకలు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుడు నీకు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవాలి, ఆయన ఆలోచనల కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన చిత్తము నీలో నెరవేర్చబడాలి. ప్రభు అన్నాడు, ఎవరైనా మీరు నన్ను ఎంబడించ కోరిన యెడల దినదినము మీరు నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. నిందలు అవమానాలు, సిలువ అంటే ఏంటి చెప్పండి, నిందలు అవమానాలు. అలాగే నీకు కొరడా దెబ్బలు కూడా ఉంటాయి. కొరడా దెబ్బలు కొడితే ఎవరు ఒప్పుకోరు, మాట అంటేనే ఒప్పుకోట్ల. కొరడా దెబ్బలు కొడతారు, కొట్టించేంత అవకాశం ఇవ్వనే ఇవరు ఈనాడు విశ్వాసులు. కనుక నీవు రక్షణ పొంది పరలోక రాజ్యం యొక్క నీతిని కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నన్ను వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు అని కాదు. నీ మనస్తత్వం దేవుని మీద దృష్టి కలిగినప్పుడు ప్రభు మన కొరకు అనేక నిందల అవమానాలు భరించి ఆయన నిత్య జీవములో ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి, జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా జీవించటానికి ఈ లోకములో మనలను అపవిత్రులుగా చేశాడు సాతాను. దేవుని సన్నిధిలో నుంచి మనం అందరం కూడా అపవిత్రులైపోయాం. అనేక రకాల తలంపులతో ఎవరికి ఇష్టం వచ్చిన వా మార్గాలలో వారు నడిచి దేవుని నీతిని తెలియకుండా అయిపోయి ఉన్నాం. అలాంటి వారందరినీ కూడా ఏక మనస్సుతో ఏక భావంతో వారికి మనసిచ్చి ఆయన పరిశుద్ధ మందిరముగా మనలందరినీ కట్టడానికి పిలుస్తున్నాడు. ఆయన మందిరములో మనం అందరం కూడా కట్టబడాలి. యూదా పత్రిక 1వ అధ్యాయము చూడండి, 20వ వచనం చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరే కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు మీరు కనిపెట్టుకొనుచు, దేవుని ప్రేమలో మీరు నిలుస్తున్నట్లుగా కాచుకొని ఉండండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, సహోదరులారా విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు. ఈరోజు వ్యాధి పోయింది, రోగాలు పోయినాయి, పాపం పోయింది, మందిరంలోకి వెళ్ళాం, ఏంటి ఎలా ఉంది పరిస్థితి, పర్లేదు బాగానే సంపాదిస్తున్నా. సంపాదన కాదు ముందు కావాల్సింది, ఆత్మలో ఏ రీతిగా నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు, దేవుని ఆత్మలో ఏ రీతిగా నీవు జ్ఞానం కలిగి ఉన్నావు. అప్పులు తీరినాయి, రోగం పోయింది, ఇది కాదు దేవుడు నీకు ఇచ్చింది. అప్పులు తీరటం, రోగం పోవటం ఇది కాదు. ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మలో ఏ రీతిగా నిలబడి ఉన్నావు, ఏ రీతిగా నీ జీవితం ఉన్నది, దానిలో నీవు కట్టబడుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయిస్తూ మెలకువ కలిగి ఉండాలి అని.
ఆయనకు మహిమ తెచ్చే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. ఎంతోమంది రక్షించబడ్డారు ఇక్కడ. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. పునాదులు పాడైపోతున్నాయి ఈరోజు. సాక్ష్యాన్ని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? శవాలుగా ఉన్నవారు లేచి తిరుగుతూ పనులు చేసుకుంటున్నారు. ఈరోజు సంతోషంగా తాగుతున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. దేవుడు మీకు ఇచ్చిన జీవితం ఇదే చెప్పండి. దేవుడు అలాంటి వారిని చూసి నా మందిరము ఏమవుతుంది చెప్పండి? పునాదులు పాడైపోతున్నాయి. వారిని చూసి కన్నీరు కారుస్తున్నాడు. వారి తలంపులు వేరు, వారి ఆలోచనలు వేరు. దేవుడు పరిశుద్ధమైన దాని మీద దేవుడు నిన్ను కట్టాలని, ఇంకా అనేకులను ఆశీర్వదించాలి అని ఆయన నిన్ను ఒక పునాదిలో ఒక రాయిగా ఏర్పరిచాడు అండి. ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో అమూల్యమైన మరి జీవితం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమె క్రైస్తవురాలా, ఆయన క్రైస్తవుడా అనే విధంగా చెప్పుకునే విధంగా కాదు. కనుక ఒకవేళ అయ్యా నేను నీతిగానే ఉన్నాను, నా మీద నిందలు వచ్చినాయి అని అన్నప్పుడు నీ నీతిని నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు అక్కడ. కనుక నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఎంతో ధన్యులు, మీరు ఎంతో సంతోషించండి. మీ పరలోకములో మీ ఫలము అధికమవుతుందంట. దేవునికి స్తోత్రము. అలాగే పరలోకములో మీ ఫలాన్ని అధికము చేయాలని, మిమ్మల్ని దేవుడు ఘనపరచాలి అని ఈ పునాదులలో ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులు ఈరోజు అనేకులు నిలబడాలని, మేము కూడా యేసు ప్రభుని ఎమ్మడిస్తామని అనేకులు బయలుదేరారు. కానీ అనేకులు ఏం చేశారు చెప్పండి? చెప్పబెట్టుకోకుండానే వెళ్ళిపోయారు. కొంతకాలం సంతోషపరిచారు, వారు కూడా దేవాలయంలోనికి వస్తారు. ఎందుకంటే అమ్మగారు నాయగారిని సంతోషపరిచే విధంగా ఏమేమి చేయాలో ఆ పనులు ఎత్తుకుంటారు. దేవుని సంతోషపరిచే పనులు కాదు, దేవుని వాక్యానికి లోబడే పనులు కాదు, దేవుని చిత్తము ఏ రీతిగా నెరవేర్చబడాలి అనే పనులు వారిలో ఉంటే వారు ఎక్కడ కట్టబడతారు చెప్పండి? వినయ విధేయత కలిగి కట్టబడుతూ ఉంటారు. అంతేగాని మనం పని చేస్తున్నాం అంటే అమ్మగారు గారు చూసారా చూడలేదా? ఇది కాదు మీకు కావాల్సింది. కనుక అది కాదు, మేము చూసినా చూడకపోయినా మేము దేవుని దాసులమే, మీరు దేవుని దాసులే. కనుక మేం చేసేది మేం చేస్తాం, మీరు చేసేది మీరు చేయాలి. అంతేకాని ఇది మనుష్యులను సంతోషపెట్టే భక్తి కాదు, దేవుణ్ణే మనము సంతోషపరచాలి. అగ్గయ్య అంటున్నాడు అక్కడ చూడండి. అగ్గయి 1:2 చూడండి. అగ్గయి 1:2 సమయం ఇంకా రాలేదు యెహోవా మందిరమును కట్టించుటకు, సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. 3వ వాక్యం అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు అగ్గయితో ఇలాగు చెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబీలు వేసుకున్న ఇళ్లలో నివసించుటకు ఇది మీకు ఎంత సమయమా అంటున్నాడు. అక్కడ అగ్గయ్య అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మన కట్టిన దేవుడు మన నగరాలను మన జీవితాలను శాపగ్రస్తమైన బ్రతుకులను ఏ నింద ఏ అపాయము రాకుండా నిన్ను పాపము నుంచి శాపము నుంచి రక్షించి ఆయన పరిశుద్ధ దేవాలయములో మనమందరము ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉండాలని కట్టి ఉన్నాడే. కనుక ఈరోజు మన ఆత్మీయ జీవితం దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? సమాధానము సంతోషము ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు నాకు కట్టబడాలి అని. దేవుని మందిరం కట్టాలి అంటే అందరూ ఐక్యతతో కట్టాలి అంటున్నాడు దేవుడు. డబ్బులు ఉన్నాయి కదా అని నేను కట్టేసుకుంటే మందిరం దేవుడు ఉండాలి కదా? దేవుడు ఉండాలా లేదా? నేను ఎక్కడ ఏ స్థలం చూపిస్తానో ఆ స్థలంలోనే నీవు దేవాలయము కట్టాలి. అలాగే అందరూ కలిసి ఐక్యతతో కట్టాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత
నడిపించు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయే ఐక్యమును కాపాడుకొనుటయే శ్రద్ధ కలిగిన వారై శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మీ పిలుపునకు పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సంపూర్ణమైన వినయముతో సాత్వికముతోను నడుచుకొనవలెనని సాత్వికముతో మీరు నడుచుకొనండి ప్రభువును బట్టి ఆ ఖైదీనైన నేను సాలమ అక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండమ్మా సమాధానమనే బంధము చేత మీరు ఆత్మ కలిగించు ఐక్యత వలన కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై మీరు ఆ సమాధానమనే బంధముతో ఆత్మ సంబంధులుగా మీరందరూ దేవుని మందిరములో కట్టబడాలి దేవాలయం నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇల్లు అమ్మేసి కట్టేస్తా స్థలం పొలం అమ్మేసి కట్టేస్తా అంటే దేవుడికి అంత ఇష్టమైంది కాదు దేవుడు అంటున్నాడు నీకు ఉంటే ఉండొచ్చు నేను ఏర్పాటు చేసిన స్థలములో నేను ఎవరితో కట్టిస్తానో ఎవరెవరు కడతారో ఏ రీతిగా మనుషులను నీవు సమకూర్చి నువ్వు సమాధానపడి వారితో కూడా సమాధానపడి అందరూ కలిసి ఐక్యతతోనే కట్టబడేది దేవుని యొక్క మందిరం దేవునికి స్తోత్రము అందరూ దానిలో బాధ్యులే ఆ మందిరములో అందరూ బాధ్యులే అందరూ కట్టబడాలి కనుక మనం అందరం కూడా చెదిరిపోయిన వారం ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ లోకములో మిమ్మల్ని అందరినీ కూడా నేను దేవాలయముగా కట్టుకోవటానికి మీ కొరకు పునాదులను ఆయన ఏర్పాటు చేశాడు క్రీస్తు అనే బండ పునాది వేశాడు దాని మీద మనం అందరం కూడా కట్టబడాలి కనుక ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మందిరమును వారు ఏం చేశారు చెప్పండి మాకు ఈరోజు మందిరం కట్టాలంటే సమాధానం కుదరట్లా ఆయన ఒప్పుకోట్లా ఈయన ఒప్పుకోట్లా ఈయన ఒప్పుకున్నాడంటే మళ్ళీ ఆయన ఒప్పుకోట్లా కనుక మాకు సమాధానం రావట్లేదు కనుక మా పని మేము చేసుకుంటామని చెప్పి ఎవరి పని వారు చేసుకుంటున్నారంట అక్కడ అగ్గయ్య కన్నీరు గారుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా శత్రువు వచ్చి దేవాలయం కూల్చేశాడు జీవము కలిగిన దేవుని మందిరములో ఈ జీవము వారి కలగాలి అంటే ఈ మందిరము క్షేమముగా ఉండాలి కట్టబడాలి ఈ మందిరము శిథిలమైపోతే వారేమీ క్షేమంగా ఉండగలరు ప్రభు అని చెప్పి ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తూ జీవం కలిగిన మందిరాన్ని కోల్పోయాం ప్రభు మేము శత్రువుకు అప్పగించాం ఏ రోజు మా హృదయ తలంపులు మారినీ కనుక మేము ఆరాధించే దేవాలయాన్ని శత్రువులు పడవేశారయ్యా ఈరోజు ఆ మందిరాన్ని తిరిగి కట్టుకోవటానికి మాకు సహాయం చేయమని చెప్పి అగ్గయ్య కన్నీటితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు మందిరం కట్టండి అగ్గయ్య మీ అందరికీ నేను సమాధానాన్ని ఇస్తాను కట్టమని చెబుతూ ఉంటే అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలులారా ఎంతకాలం మీ పనులు మీరు చేసుకుంటారు దేవుని పని కాకుండా దేవుని చిత్తము లేకుండా మీ సొంత అభిప్రాయాలతో నడుస్తున్నారు మీ మార్గాల్లో మీకు దీవెన ఉన్నదా ఇదివరకు పొందిన సమాధానం మీకుందా ఇదివరకు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీలో ఉన్నవా అని అగ్గయ్య తెలియపరుస్తుంటే వాళ్ళు అంటున్నారు ఒకరికొకరికి మాకు సంబంధము లేదు కనుక వాళ్ళు వాళ్ళని తీసురా వీళ్ళని తీసురా అని చెప్పుకుంటున్నారే కానీ కనుక మాకు సమయం రాలేదు మా ఇల్లు కట్టుకొని అలాగే మేము ఇల్లు పొలాలు వేసుకుంటున్నాం ఆ పంటలు కోసుకొని అలాగే మేము ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని పని చేయడానికి వారు ఒప్పుకోటల్లా దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు అగ్గయ్య కన్నీటితో ప్రార్థన చేసి తెలియపరుస్తున్నాడు కనుక మీరు ఎంతో విత్తుస్తున్నారు కష్టపడుతున్నారు ఈ కష్టమంతా హేయమైపోతుంది ఒక్కసారి తిరిగి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే మీ కష్టమంతా పోతుంది మీ శ్రమంతా పోతుంది అలాగే మొదటిగా మనం దేవుని మందిరాన్ని కట్టుకున్నాం ఆ మందిరములో జీవం కలిగిన దేవుడు నివాసం చేస్తే మన నివాసములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి మన దేశం ఆశీర్వదించబడుద్ది మనం ఆశీర్వదించబడతాం
బాబుగారు కైగారికి వందనం. నా పేరు నాగలక్ష్మి. నేను నెక్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూయించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్టులు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి, నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి. కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచే. అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాలు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి నేను తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయిన యూరిన్ కూడా బంద్ అయిపోతుంది. యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. 2-3 వారాల తర్వాత నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మని ఫోన్ చేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను. నాకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. నేను లేవని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు. నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేను అనుకునే నిన్ను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది. అందుకు దేవుడికి అంతగానో రుణపడి ఉంటాను. నేను బ్రతుకున్నంత వాళ్ళ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాకు